వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి మరొక సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ మనకు దాదాపుగా పదిహేడు సంస్థల్లో పదిహేడు విభాగాల లోపల ఉద్యోగాలు అంటున్నాయి వీటికి సంబంధించి చాలా ఎక్కువ మోతాదులో ఉద్యోగాలు ఉన్నాయి అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను సో నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకి ఇది డేట్స్ ఆన్లైన్ ద్వారా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై మూడు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్షన్కి సంబంధించి పదిహేడు పద్దెనిమిది రోజుల్లో మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సెలక్షన్కి సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు లోపల ఉండే అవకాశం అనేది ఉంటుంది సో అక్టోబర్ రెండు వేల ఇరవై మూడుకు టార్గెట్ చేసుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది వీటికి సంబంధించి మనకు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ ద్వారా మనకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి శాలరీ అనేది మొదలవుతుంది ఇవి గ్రూప్ బి ఉద్యోగాలు నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు సో వీటికి సంబంధించి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే సంస్థ మనకు టిఎస్పిఎస్సి ఉన్నట్టుగా అక్కడ యూపీఎస్సి ఉన్నట్టుగా ఎస్ఎస్సి ఏదైతే ఉందో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై మూడు నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ఇది సో దీనికి సంబంధించి మనకు పోస్టులు కనుక చూసుకున్నట్టయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని లోపల మనకు జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికార్టీ ఆర్ ఇన్స్టిట్యూట్ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా అయిన సివిల్ ఇంజనీరింగ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు ఆఫ్ టూ థర్టీ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్కి సంబంధించి చూసుకున్నట్టయితే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నా థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి అదేవిధంగా ఈ విధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అదేవిధంగా వాటర్ రిసోర్స్ రివర్ డెవలప్మెంట్ గంగా రెజిమినేషన్ బ్రహ్మపుత్ర బోర్డ్ ఫరాకా బ్యారేజ్ మిలిటరీ సర్వీస్ ఇంజనీర్స్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ సో వీటికి సంబంధించి మనకు ఖాళీల వివరాలు చూసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది సో వేకెన్సీస్లో మనకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లోపల జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి నాలుగు వందల ముప్పై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి అందులో ఎస్సీ అరవై ఐదు ఎస్టీ ముప్పై రెండు ఓబీసీ నూట పదహారు ఈడబ్ల్యూఎస్ నలభై మూడు అన్ రిజర్వ్ నూట డెబ్బై ఐదు ఉన్నాయి సో ఇవి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి అదేవిధంగా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లోపల ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించి మనకు యాభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఇది కూడా మెయిల్ క్యాండిడేట్స్కి ఇది మిగతా డిపార్ట్మెంట్ల లోపల మనకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాలుగు వందల ఇరవై ఒకటి సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో సివిల్ నాలుగు వందల ఇరవై ఒకటి ఉంటే ఎలక్ట్రికల్కి సంబంధించి నూట ఇరవై నాలుగు ఉన్నాయి సెంట్రల్ వాటర్ కమిషన్లో జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి నూట ఎనభై ఎనిమిది వేకెన్సీలు ఉంటే మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి ఇరవై మూడు వేకెన్సీలు ఉన్నాయి సో డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ రివర్ డెవలప్మెంట్ గంగా రెజనేషన్ బ్రహ్మపుత్ర బోర్డు నుంచి మనకు నోటిఫికేషన్ అనేది వచ్చేది ఉంది అంటే వేకెన్సీ లిస్ట్ వచ్చేది ఉంది అది వచ్చిన తర్వాత యాడ్ అవుతాయి తర్వాత ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్ లోపల జూనియర్ ఇంజనీర్ సివిల్కి అయితే పదిహేను వేకెన్సీలు మెకానికల్కి అయితే ఆరు వేకెన్సీలు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వి సర్వీసెస్లో సివిల్ ఇంజనీరింగ్ అయితే ఇరవై తొమ్మిది వేకెన్సీలు ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్కి సంబంధించి పద్దెనిమిది వేకెన్సీలు ఉన్నాయి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ షిప్పింగ్ అండ్ అండర్ వాటర్ వేస్ అండమాన్ లక్షదీప్ హార్బర్ వర్క్ సంబంధించి సివిల్ ఎయిడ్ వేకెన్సీలు ఉన్నాయి సో అదేవిధంగా మెకానికల్ ఒక వేకెన్సీ ఉంది ఎన్టీఆర్ఓ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో సివిల్ రెండు వేకెన్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా ఇన్ ఎలక్ట్రికల్ ఒక వేకెన్సీ ఉంది తర్వాత నేషనల్ మెకానికల్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది మొత్తం మనకు పదమూడు వందల ఇరవై నాలుగు వేకెన్సీలతోని నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో వాటికి సంబంధించిన సో ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టే మనకు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు అనేది కట్ ఆఫ్ కింద ఇచ్చారు సో దీనికి సంబంధించి ఫర్ ద పోస్ట్ విచ్ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ ఉన్న పోస్టులకి థర్టీ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా మిగిలిన పోస్టులకి థర్టీ వన్ ఇయర్స్ ఉన్న పోస్టులకి థర్టీ టూ ఇయర్స్ ఉన్న పోస్టులకి వాటికి సంబంధించి ఇచ్చారు సో అదేవిధంగా మనకు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ టెన్ ఇయర్స్ అన్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళైతే థర్టీన్ ఇయర్స్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఈ విధంగా రిలాక్సేషన్ ఉంటుంది మనకు ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇది ఎస్సీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వస్తుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో మొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మనము అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు సౌత్ రీజియన్లో వచ్చేసి తెలంగాణకు సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అయితే చీరల కాకినాడ గుంటూరు కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ఉన్నాయి చెన్నై మధురై పుదుచ్చేరి కోయంబత్తూరు తిరుపల్లి సేలంలో మనకు తమిళనాడు అండ్ పుదుచ్చేరికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది టూ పేపర్స్లో ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి పేపర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యాభై మార్కులతో ఉంటాయి యాభై క్వశ్చన్లు వస్తాయి జనరల్ అవేర్నెస్ యాభై క్వశ్చన్లు యాభై మార్కులు జనరల్ ఇంజనీరింగ్ అయితే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్ అదేవిధంగా ఆర్ జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఆర్ జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్ సంబంధించి వంద క్వశ్చన్ వంద మార్కులకు వస్తాయి అదేవిధంగా పేపర్ టూ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకు వంద క్వశ్చన్లు వస్తే మూడు వందల మార్కులకి వాళ్ళ సబ్జెక్ట్లో ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది దానికి ప్రకారంగా సెలక్షన్ అది చేసుకుంటారు సో ఇది మనకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ మరియు డీటెయిల్స్ అంటే వీటి మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో చేసుకోవాలి సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్